కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు కర్ణాటక నుండి ఆదోనికి వస్తుండగా అనుమానం వచ్చి సోదాలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పారిపోయారు. మరో వ్యక్తి నాగరాజ్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 8 బాక్సులు కర్ణాటక మద్యం దొరికింది. ఆదోని రైల్వే పోలీసులు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తీసుకొస్తుంటే ఇద్దరు వ్యక్తుల్ని పట్టడం చేసి ఒక అతను పారిపోయాడు, ఇంకో అతను దొరికాడు. పెద్ద బసవరాజు అతను దొరికాడు. ఈ నాగరాజన్ అతను పారిపోవడం జరిగింది. అతను వాళ్ళ దగ్గర నుంచి 8 బాక్సుల ఈ ఒరిజినల్ స్లైస్ కర్ణాటక మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేసుకున్నారంటే కర్ణాటకలో తక్కువ రేటుకు తీసుకురావడం, ఇక్కడ కొంచెం అమ్ముకోవడం, అంటే ఇక్కడ లోకల్గా ఉన్న మద్యాన్ని కంటే తక్కువ రేట్లో దొరుకుతుందని చెప్పేసి ఈ పద్ధతులకు అమ్మడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టడం జరుగుతుంది. దీని మీద ఇతను తర్వాత ఇతను పెద్ద బసవరాజుని తర్వాత ఈ నాగరాజుని కూడా భూంపల్లి నాగరాజు కూడా అరెస్ట్ జరిగింది. గతంలో కూడా మేము చాలాసార్లు వీళ్ళని పట్టుకున్నాం. కొంతమంది కొన్నిసార్లు ముద్దాలు దొరకలేదు. ఆ కేసు కూడా పెండింగ్ ఉన్నాం. వాటి గురించి కూడా విచారిస్తున్నాం. అట్లాగే ఈ మధ్య గుంటకల్ సబ్ డివిజన్ నేను డిఎస్పీని ఆఫీసు రైల్వే జరుగుతున్న ప్రయాణికులు జరుగుతున్న ఆఫీస్ నేరాల గురించి కూడా అదుపులోకి తెప్పించాం. అంతకుముందు గతంలో కంటే కూడా ఈసారి మెరుగ్గా రికవరీ చేస్తున్నాం. ప్రాపర్టీ రికవరీ పర్సంటేజ్ కూడా 80% చేశాము, ఇంకా కూడా చేస్తున్నాము. అట్లాగే నా సబ్ డివిజన్ పరిధిలో దోన్లో కొండ నేరస్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఊర్లో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చిగురుమానిపేట ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ ఊరు చాలామంది నేరస్తులు, అంటే రైల్లో తిరిగి ఆ నేరస్తు చాలా నేరస్తులు కారణం అక్కడ వ్యక్తులు అవుతున్నారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆర్పిఎఫ్తో మేము బాగా వాళ్ళని కలుపుకొని ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళతో కలిసి ఈ నేరస్తులను పట్టుకోవడంలో రికవరీ సాయత్రం చేస్తున్నాం. గుంతకల్లో కూడా ఈ ఐఆర్పి గారు యాక్టివ్గా చేస్తున్నారు. మీకు తెలుసు, అందుకని గతంలో కూడా ఈ బాక్సులు పట్టుకోవడం జరిగింది. వాటి పెండింగ్ కేసులు కొన్ని ఉన్నాయి. కొన్ని సెబ్బవాళ్ళు కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా ఇంకా ఏమైనా ఉందా అని విచారించడం కోసం ఇది రావడం జరిగింది. నమస్తే.